ఏందంటే అస్తి గారు అంటే ప్రభుత్వం ఏర్పడినటువంటి వారం రోజుల్లోనే ప్రభుత్వాన్ని పడగొట్టాలి అనేటువంటి కుట్ర జరుగుతుందని కాంగ్రెస్ పార్టీ భావించటం, దానికి బీఆర్ఎస్ బీజేపీ నేతలు మాట్లాడినటువంటి అంశాలను పరిగణలోకి తీసుకొని డీజీపీ గారికి కంప్లైంట్ ఇవ్వటం, ఏంటి ఏదో జరుగుతుంది అనేది అనుమానాలు కలుగుతున్నాయి, ఏదో జరుగుతుంది అనే దానికి చెక్ పెట్టాలనే ఉద్దేశమా, ఏమై ఉండొచ్చు అస్తి గారు? ఖచ్చితంగా వంశీ గారు, ఏదో జరుగుతోంది అనే దానికి చెక్ పెట్టడం కంటే కూడా ఆ జరుగుతోంది లేదా ఏదైనా ఒకటి అక్కడ ఒక బేస్ వచ్చినా సరే ఖచ్చితంగా వాళ్ళని భయపెట్టడం కూడా ఉంటుంది వంశీ గారు. ఎందుకంటే మనకు అందరికి కూడా గుర్తుంది ఓటుకు నోటుకు సంబంధించి, ఓటుకు నోటు అది కేవలం ఎమ్మెల్సీగా ఆ రోజు టీడీపీ నుంచి ఎమ్మెల్సీగా వేమ నరేందర్ రెడ్డి గారు, సరే ఈరోజు పేరు కూడా మనం చెప్తున్నాము, వేమ నరేందర్ రెడ్డి గారు పోటీ సందర్భంగా అది జరిగింది అని అనేది ఒక ఆరోపణ ఉంది. అదేవిధంగా ఆరోపణకి బలం చేకూర్చే విధంగా ఆ రోజు వివిధ సందర్భాల్లో టీడీపీకి సంబంధించిన టీడీపీ నాయకులు కానీ ఇతర నాయకులు కానీ మాట్లాడిన మాటలను రికార్డు చూపించారు వంశీ గారు. అంటే తెలంగాణ ప్రభుత్వాన్ని పడగొట్టడానికి కుట్ర జరుగుతోంది అని అనేది ఇలాంటి ఒక అప్పుడప్పుడు ఇచ్చిన ఏదో అంటే యథాఫలంగానో లేదో క్యాజువల్గా ఇచ్చిన స్టేట్మెంట్స్ని ఆధారంగా కూడా చూపించారు ఆ కేసుకు సంబంధించి. అప్పుడే అది అయినప్పుడు ఇప్పుడు ఎందుకు కాకూడదు అని అనేది రేవంత్ రెడ్డి అవతల వాళ్ళకి ఎందుకు ఛాన్స్ ఇవ్వాలని తనే ముందుగా చాలా వేగంగా అడుగులేస్తున్నారా అని అనేది మనకి అనిపిస్తోంది వంశీ గారు. దాంతోపాటు ముఖ్యంగా ఒకటి, అసలు అక్కడ పోలింగ్ అయ్యి కౌంటింగ్ అయిన వెంటనే కడియం లాంటి పెద్ద మనిషి అలా మాట్లాడడం, దాంతోపాటు ఇటు కిషన్ రెడ్డి అండ్ రాజాసింగ్ వీళ్ళు మాట్లాడడం, అదేవిధంగా ఎంఐఎంకు సంబంధించి అక్బరుద్దీన్ని ప్రొటెం స్పీకర్గా నియమించినప్పుడు జస్ట్ అది 3 రోజుల ఏర్పాటు మాత్రమే, ఒకరోజు అసెంబ్లీకి సంబంధించి ఆ ఒక్కరోజు కోసం కూడా ఇక ఏముంది ఇక మొత్తం కూడా ఏదో జరిగిపోతుందని ఎంఐఎం సపోర్టు కోసం అని అనేది బీజేపీ మాట్లాడడం, అంటే ఇవన్నీ కూడా రేపు ఒకవేళ ఏదన్నా జరగరానిది జరిగే ప్రయత్నం చేసినా కానీ ఇవన్నీ కూడా సబ్స్టాన్షియల్ ఎవిడెన్స్ల కింద పనికొస్తాయి వంశీ గారు. దానికోసమే ఈరోజు డీజీపీకి కంప్లైంట్ చేశారు అనుకోవచ్చు. అందులో ఇంకొకటి, పొన్నాల గారు కూడా ఈ మొత్తం ఆరోపణలను కానీ వీటికి బలం చేకూర్చేలాగా పొన్నాల గారు పెట్టిన స్టేటస్, రేవంత్ రెడ్డి గారు అక్కడికి వెళ్ళి పరామర్శిస్తూ ఆయన కేసీఆర్ గారికి నమస్కారం పెడుతున్న సందర్భంగా మా ప్రభుత్వాన్ని కాపాడండి అని అంటే మా ప్రభుత్వాన్ని ఒక సంవత్సర కాలం పాటు ఉంచండి అని ఆయన వేడుకున్నట్లుగా పెట్టాడు. పెట్టారు కేసీఆర్ ఇప్పుడు, అది కేసీఆర్ గారి దయతో ఉండిద్ది ఈ సంవత్సరం మాత్రమే, అది రేవంత్ రెడ్డి గారు అడుగుతున్నారు కాబట్టి అన్నట్టుగా పెట్టారు. అంటే దాని అర్థం తన సొంత పార్టీ అధినేతే, తానున్న పార్టీ అధినేత, అందులో పొన్నాల గారు ఆల్రెడీ మంత్రిగా చేశారు, పిసిసి అధ్యక్షులుగా చేశారు, సుదీర్ఘకాలం రాజకీయ అనుభవం ఉన్న నేత, అదేవిధంగా అత్యంత ఉన్నత విద్యావంతుడు కూడా వంశీ గారు. అలాంటి పొన్నాల గారు అంటే తమ నేతే కూల్చబోతున్నాడని చెప్పకనే చెప్తున్నాడా అని అనేది ఆ స్టేటస్ ద్వారా వచ్చింది వంశీ గారు. అంటే వీళ్ళే ఒక రకంగా మా మీద విచారణ చెయ్యండి చెయ్యండి అనేలాగా స్టేట్మెంట్ ఇస్తున్నారేమో అని అనిపిస్తుంది. అంటే ఆయన చెప్పిన దాన్ని బట్టి చూస్తే కూల్చడానికి కేసీఆర్ గారు సిద్ధంగా ఉన్నారు, అందుకని రేవంత్ రెడ్డి గారు వెళ్ళి ఆసుపత్రిలో నమస్కారం పెట్టి ఏమండి కోల్చొద్దు అని చెప్పని అడిగారు అనేటువంటి విధంగా ఆయన ఆ ట్వీట్ సారాంశాన్ని వ్యక్తం చేసినట్లే. కరెక్టే, రేపు రేవంత్ రెడ్డి గారిని ఎవరైనా అనొచ్చు వంశీ గారు, వాళ్ళ పార్టీ నేతలు చెప్పారు మాకు తెలియదు, వాళ్ళ పార్టీ నేతలు చెప్పారు కాబట్టి మేము అలర్ట్ అయ్యాము దీని మీద విచారణ చేయండి అని అనేది వాళ్ళు అనడానికి ఒక గ్రౌండ్ అని అనేది ఇటు నుంచి వచ్చింది వంశీ గారు. సరే ఇక అంటే మొత్తం మీద ఈరోజు చూస్తే 65 స్థానాలు ఇక్కడ ఉన్నాయి. దాంతోపాటు ఇన్ కేసు ఒకవేళ అంటే ఇటు ఏదన్నా కూల్చాలనుకున్నా లేదంటే ఒక 10 మంది అటుపోవాలనుకున్నా 5 మంది ఇటు వచ్చే ఇటు వస్తారు, ఎవరు అధికారం ఉన్నవైపే ఎవరైనా కానీ జంప్ చేస్తారు కదా వంశీ గారు. మనం చూసాం 2014లో బీఆర్ఎస్ వైపు వచ్చారు, బీఆర్ఎస్ కూడా ఆ రోజు 63 స్థానాలు మాత్రమే ఉన్నాయి, అందరు కూడా బీఆర్ఎస్ వైపు వచ్చారు అంటే అధికార పార్టీ వైపు రావాలనుకుంటారు కానీ ఉన్న దాంట్లో అస్థిరపరచాలి అని చెప్పి ఈ రోజున్న పరిస్థితిలో, ఎందుకంటే ఎన్నికల్లో ఎంతో చాలా కష్ట నష్టాలు ఓర్చుకొని ఎన్నికలు ఎదుర్కొని శాసనసభలోకి వచ్చినాక ఈ రోజు ఇటు నుంచి అటు పోవాలని అనేది ఎవరు కూడా అనుకోకపోవచ్చు కానీ అలాంటిది ఏదన్నా ఒకవేళ ఇంకెవరన్నా ఏదన్నా చేసినా లేదంటే ఏదైనా ముందు అడుగు వేయకుండా ముందరి కాళ్ళకి బంధనాలాగా ఈ రోజు అంటే ఇక్కడ ఇంకొక అంశం కూడా వస్తుంది. పొన్నాల లక్ష్మయ్య గారు రేవంత్ రెడ్డి గారిని దృష్టిలో పెట్టుకుని కామెంట్ చేశారు. ఇప్పుడు ఎవరైతే పోలీసులు కాంగ్రెస్ పార్టీ కంప్లైంట్ ఇచ్చినటువంటి కైలాష్ లాంటి వాళ్ళు కూడా ఒకటే కామెంట్ చేశారు, ఏమని ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి వారు ఉండటాన్ని జీర్ణించుకోలేక అనేటువంటి పదాన్ని కూడా వారు వాడారు. అంటే ఏంటి, టార్గెట్ కాంగ్రెసా, టార్గెట్ రేవంత్ రెడ్డా?
ప్రధానంగా కేసీఆర్కి అయితే వంశీ గారు టార్గెట్ కాంగ్రెస్ కంటే కూడా టార్గెట్ రేవంత్ అని అనేది మనందరికి కూడా తెలిసిన విషయం. ఎందుకంటే ఇంతకు ముందు కూడా ఇప్పుడు ఇండియా కూటమి కానీ లేదంటే ఈవెన్ కాంగ్రెస్తో పొత్తుకు సంబంధించి కానీ ఆ రోజు బీజేపీ కూడా ఆరోపించింది. జనరల్గా దేశమంతా కూడా సెక్యులర్ వర్సెస్ నాన్ సెక్యులర్ అనే ఒక సమీకరణాలు మారుతున్నప్పుడు కూడా ఈ మూడో కూటమి అని అనేది రావడానికి కానీ అసలు కాంగ్రెస్ బీఆర్ఎస్ కలిసిపోతాయి అని అనేది ఆ మధ్య కాలంలోనే అంటే ఇద్దరు కూడా కలిసి పోటీ చేస్తారు పొత్తుల్లో పోటీ చేస్తారు అని చెప్పి ఆ మధ్య కాలంలో బాగా వార్తలు వచ్చినాయి వంశీ గారు. దానికి అనుగుణంగానే కాంగ్రెస్ అధిష్టానానికి సంబంధించి వాళ్ళు వచ్చి ఇక్కడ కేసీఆర్ ని పొగడ్డము ఇవన్నీ కూడా జరిగినాయి. అంటే మొత్తం కూడా నాన్ బీజేపీకి సంబంధించిన అందరు కూడా ఒక వేదిక మీదకి వచ్చే ప్రయత్నాలు జరిగినప్పుడు ఖచ్చితంగా ఇక్కడ ప్రధానంగా కేసీఆర్ కి ఆ వేదికలోకి పోవడానికి అడ్డం రేవంత్ రెడ్డి. ఆ ఒక్కడు గనక కాకపోతే అని అనేది ఆ రోజు కండిషన్. కానీ కాంగ్రెస్ అధిష్టానం గానీ రాహుల్ గాంధీ గానీ పదే పదే ఇక్కడికి వచ్చారు, బీఆర్ఎస్ తో మాకు పొత్తు ఉండదు అని చెప్పారు, రేవంతే ఉంటాడు అని అనేది చెప్పకనే చెప్పారు వంశీ గారు. అంటే ఇన్ కేసు రేవంత్ రెడ్డి గనక కాకపోతే కేసీఆర్ కి కాంగ్రెస్ తోటి ఈవెన్ సెంట్రల్ లో కూడా ఆ కూటమిలోకి ఇండియా కూటమిలోకి వెళ్ళడానికి గానీ లేదంటే కేంద్రంలో కలిసి పోటీ చేయడానికి గానీ లేదా అనేక బిల్లులకి మద్దతు ఇవ్వడానికి గానీ వీటన్నిటికి ఏం అభ్యంతరం ఉండదు వంశీ గారు. ఆ మధ్య కాలంలో బీఆర్ఎస్ అనేది ముందుకు తీసుకొచ్చి బీజేపీ మతతత్వ పార్టీ అని చెప్పి ఆ రోజు అంతా కూడా అవే కదా వంశీ గారు మాట్లాడింది, బీజేపీ విధానాలకు సంబంధించే మాట్లాడారు. ఆ విధానాలు మంచి కాదు ఈ దేశానికి. అంటే ఎన్ని జరుగుతున్నాయి, బానే ఉంది. కాంగ్రెస్ పార్టీని గెలిపించడంలో రేవంత్ రెడ్డి గారి పాత్ర కీలకం, అందుకనే రేవంత్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిగా చేశారు. మరి ఇలాంటి కుట్రలు ఇలాంటి కుతంత్రాలు జరిగితే ప్రజలు ఉపేక్షిస్తారంటారా, ప్రజలు ఊరుకుంటారా, ప్రజలు తిరగబడరా? అంటే ప్రభుత్వం ఏర్పడినటువంటి అందుట్లో తెలంగాణలో ఉద్యమాలకి చైతన్యాలకి పెట్టింది పేరు. మరి అలాంటిది ఇక్కడ గనక అటువంటి పరిస్థితులు గనక ఏర్పడతాయి అని అంటే ప్రజలు బీఆర్ఎస్ని కాదు అని చెప్పి కాంగ్రెస్ పార్టీని గెలిపించారు. ఆ కాంగ్రెస్ పార్టీని గెలిపించడంలో రేవంత్ రెడ్డి గారి పాత్ర కీలకం కావని ముఖ్యమంత్రిగా ఇచ్చారు. మరి అలాంటిది ఆ ప్రభుత్వాన్ని లేదా ఆ ముఖ్యమంత్రిని పడగొట్టాలి అనేటువంటి కుట్రలు జరిగితే మరి 1983లో జరిగినటువంటి సంఘటన పునరావృతం కావా? ఎస్ వంశీ గారు, 100% అవుతాయి వంశీ గారు, 100% అవుతాయి. ఇక్కడ ఇంకొకటి కుట్రలకు సంబంధించి కూడా 100% ఆ కుటుంబం వద్దు అని అనేది ప్రజలు తిరుగుబాటు చేశారు. రేవంత్ రెడ్డి ఫేస్ మీదే ఈసారి ఎలక్షన్ జరిగింది వంశీ గారు, కాంగ్రెస్ కి సంబంధించి, మరోవైపు కేసీఆర్ కి సంబంధించి. ఎందుకంటే ఇప్పటి వరకు కూడా మన సౌత్ ఇండియాలోనే ఈ సాంప్రదాయం లేదు, ఎవరిని 10 ఏళ్లకు మించి ఉంచరు. దాంట్లో భాగంగానే ఇన్నాళ్ళు ఛాన్స్ ఇచ్చాం, కొత్త వాళ్ళకి ఛాన్స్ ఇద్దాము అని అనేది దాంతో పాటు కొన్ని అసంతృప్తులు జనరల్గా ఉంటాయి కదా వంశీ గారు. అలాంటి వాటిల్లో ఒక కొత్త ప్రభుత్వాన్ని తీసుకొచ్చినప్పుడు ఆత్మగౌరవం ఉన్న తెలంగాణలో, డెమోక్రటిక్గా ఆలోచించే తెలంగాణలో ఇలాంటి సంఘటనలు కనుక జరిగితే 83 కాదు వంశీ గారు, అంతకు మించే పునరావృతం అవుతుంది వంశీ గారు. ఎస్ అండి, అది మరి అది చూడాలి. కానీ ఒక ఆశ్చర్యకరమైన అంశం వంశీ గారు, అంటే కేసీఆర్